740 meters. Namaste and welcome to MK. Welcome back to my YouTube channel, Moto Mad, and good morning from Key Monastery, Kaza, Spiti Valley. In this video, I explore this Key Monastery. Inka దగ్గరలో ఉన్న ఏషియా హైయెస్ట్ బ్రిడ్జ్ చిచామ్, దాంతోపాటు వరల్డ్లోనే హైయెస్ట్ పెట్రోల్ బంక్ కాజాలో ఉంది. ఆ మూడు చూపించబోతున్నా. నెక్స్ట్ కూడా మీకు చాలా ఉన్నాయి వీడియోస్, అవన్నీ చూపిస్తూ ఉంటా. ఇప్పుడైతే ఇవి చూడండి. దీన్ని టూ పార్ట్స్గా తీస్తాను, ఎందుకంటే నిన్న అడ్వెంచరస్ జర్నీ ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి. ఈరోజు నేను మీకు ఈ యొక్క కీ మానిస్ట్రీ, ఇంకా దాంతోపాటు ఏషియాస్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో చిచామ్ అని దగ్గరలో ఉంది ఆ చిచామ్ బ్రిడ్జ్, దాంతోపాటు వరల్డ్స్ హైయెస్ట్ పెట్రోల్ బంక్ మన కాజాలోనే ఉంది, ఆ మూడు చూపిస్తాను. దెన్ ఆ తర్వాత మీకు హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్, హైయెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద వరల్డ్, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వస్తాయి. ఇప్పుడైతే మీరు నేను స్టే చేసిన ఒక రూమ్ ఏదైతే ఉందో, ప్రశాంతమైన రూము, దాని యొక్క రూమ్ టూర్ చూపిస్తా చూడండి. ఒకసారి నేను మీకు నేను స్టే చేసిన రూమ్ చూపించేస్తా. రాత్రి మాత్రం టెంపరేచర్ 2 డిగ్రీ, గజ 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 వంకే. నేనైతే ఇవ్వండి, ఇవన్నీ చాలా ఫ్రెండ్లీ ఉండేవి కుక్కలు. నేను ఎవరు తెలీదు, బట్ స్టిల్ తొక్కుతుంది, అది విశ్వాసం అంటే. సో కామన్ టాయిలెట్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ మన స్టిక్కర్ పడిపోయింది. దెన్ దీని పేరు సెమ్స్కిట్ హోమ్స్టే, జస్ట్ కీ మానిస్టరీకి దగ్గరలో ఉంది. మనకి 1000 రూపాయలు ఛార్జ్ చేశారు చూడండి. సెపరేట్ రూమ్ ఇచ్చారు మనకి. ఈ విధంగా రూమ్ ఉంది. పైన అంతా మట్టితో కప్పింది అనమాట, అంటే చల్లదనం ఎక్కువ రాకుండా. రాత్రి మనకు ఇంత లావుది ఇచ్చారు చూడండి, ఇంత లావుది చూడండి, ఆల్మోస్ట్ 2 ఇంచెస్ ఉంది. ఇంత లావుది పైన కప్పుకోవడానికి, ప్లస్ లోపల ఇది రెండు కప్పుకున్నా కానీ చలి ఆగలేదు, అంత చలి ఉండే. మన సామాన్ ఇంట్లో పడేసినాము, ఇవన్నీ ప్యాక్ చేయాలి. ఇక మన లామా గారు మొత్తం అరేంజ్ చేసేది. దెన్ ఇది కిచెన్, మనకి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇది సీటింగ్ ఏరియా ఫర్ ఫుడ్, సేమ్ టిబెటియన్ స్టైల్. మస్తు ఉంది కదా, తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మనము కీ మానిస్ట్రీ, ఇంకా ఈరోజు కాజా చుట్టూ ఉన్న ప్లేస్ అన్ని చూపిస్తా చూడండి. యాస్ హ్యాపీనెస్, సంస్కృత్ హ్యాపీనెస్, సంస్కృత్ అంటే మీనింగ్ హ్యాపీనెస్ అంట. ఈ వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఇక్కడి మత గురువులు అంట, ఒకప్పుడు మత గురువులు. ఎప్పుడైతే ఈ కీ మానిస్ట్రీని స్థాపించారో వాళ్ళు, మొత్తం ఏదో డిఫరెంట్ భాషలో ఉంది, ఇంగ్లీషే కానీ మీ చదువు వినిపిస్తారు చూడండి. లోచన్ టుల్కు రిన్పోచే, ఈయనే మన మెయిన్ ఇది కట్టింది అనమాట కీ మానిస్ట్రీని. గషార్ కెన్ రిన్పోచే జాంగ్చుప్ చోడెన్, ఏదేదో ఉంది మనకు అర్థం కాదు అదంతా. సో వీళ్ళు ముగ్గురు మత గురువులు. నేను ఇక్కడ బుద్ధుని స్టాచ్యూ ఉందని చెప్పి వచ్చా, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేదు చూడండి. మార్నింగ్ టైం 9:45 అవుతుంది ఇప్పుడు. నేనైతే ఈ చల్లలో పొద్దున్న లేవలేకపోయా, ప్రశాంతంగా ఎండ వచ్చిన తర్వాత బయలుదేరాను. అంత చల్లలో బయట బయలుదేరి వెళ్ళే అంత సీన్ లేదు ఏరియాస్లో. సో అది కీ మానిస్ట్రీ, అక్కడికి వెళ్ళాక నేను మొత్తం ఆ కీ మానిస్ట్రీ గురించి చెప్తాను. ఇప్పుడు మనము ఈ కీ మానిస్ట్రీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఆ కొండపై ఎక్కుతున్నాము. ఈ కొండలు ఎక్కాలంటే నాకు అసలే చిరాకు. నేను జరిగిన జర్నీకి ఆల్రెడీ కాళ్ళ నొప్పులు ఉన్నాయి, వాళ్ళని కొట్టుకొని బయలుదేరా. ఇది మన కీ మానిస్ట్రీ యొక్క ఎంట్రీ. ఇక్కడ లైబ్రరీ ఉంది, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ వచ్చేది లైబ్రరీ. 2018 స్టార్ట్ అయింది. స్పిటి అని మీరు గూగుల్లో కొట్టగానే ఫస్ట్ మనకు కనబడేది ఈ యొక్క కీ మానిస్ట్రీ యొక్క వ్యూవే. మానిస్ట్రీని టిబెటియన్ లాంగ్వేజ్లో గొంపా అని అంటారు. ఇది 1000 BC టైంలో కట్టింది. ఆ తర్వాత చాలా రిలీజియస్ ఇష్యూస్ వల్ల దీని మీద చాలాసార్లు యుద్ధం జరిగింది. మంగోలియన్స్ అయితే చాలాసార్లు డ్యామేజ్ చేశారు. దెన్ సిక్స్ ముస్లిం రాజులు, ఇంకా లదాఖ్, ఇంకా కుల్లు వాళ్ళ మధ్యలో జరిగిన యుద్ధంలో కూడా దీన్ని ధ్వంసం చేశారు. దెన్ 1975లో జరిగిన మేజర్ ఎర్త్క్వేక్ వల్ల ఇది కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. దెన్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ సాయంతో దీన్ని మళ్ళీ కట్టారు. 2000లో దళైలామా ఈ కొత్త ప్రార్థనాలయాన్ని ఓపెన్ చేశారు. అక్కడ కనబడే పాయింట్కి వెళ్తే మనకి ఈ యొక్క
కీ మానిటర్ వ్యూ సూపర్ వస్తుంది కానీ నా కాలర్లో ఆల్రెడీ మజిల్ క్రాంప్స్ ఉన్నాయి ఆ ధైర్యం నేను చేయలేను కాబట్టి ఇక్కడ నుంచే చూపించేస్తున్నా నెక్స్ట్ మనం వెళ్తుంది చిచాం బ్రిడ్జ్ దగ్గరికి కింది వరకు వెళ్ళాక గుర్తొచ్చింది నా బ్యాగ్ని మర్చిపోయా మళ్ళీ పైకి వెళ్తున్నా ఫుల్ ఆయాసం వస్తుంది ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువనే ఉంది ఆల్మోస్ట్ 14,000 feet కాబట్టి ఈ స్పిటి రీజన్లో మీకు చాలా మంచి శాంతిమైన ఒంట్లు కనబడతారు ఈవెన్ ఆఫ్టర్ కీపింగ్ మై బ్యాగ్ హియర్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ కనెక్ట్ చేయడం మర్చిపోయా మళ్ళీ ఇలా అవుతూనే ఉంటా ప్రసారం నాకు కిబ్బరికి వెళ్ళే దారిలో మళ్ళీ ఒక చిన్న ఆఫ్ రోడ్ నా బైక్ ఆక్సిజన్ గురించి స్టార్టింగ్ అవుతుంది ఆక్సిజన్ ఆక్సిజన్ అని చెప్పి దెన్ అక్కడ మీకు కనబడేది కిబ్బర్ విలేజ్ ఇక్కడ వింటర్లో వింటర్ లెపర్స్ వస్తాయంట చాలామంది ఫారినర్స్ వాటిని చూడడానికి వస్తారు ఇక్కడ దగ్గరలోనే అటవీ ప్రాంతం కూడా ఉందంట ఎక్కడో తెలీదు బీబీసీ వాళ్ళు ఎన్జిఓ వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ వీడియోస్ తీసుకొని వెళ్ళారంట ఫారినర్స్ ఇంకా చాలామంది మన ఇండియన్స్ కూడా వింటర్లో కంప్లీట్ వింటర్ గేర్ వేసుకొని ఈ అడవిలో తిరుగుతారంట వినడానికి ఇంట్రెస్టింగ్ ఉండే అక్కడ బోర్డ్స్ ఉన్నాయి డోంట్ డూ ఆఫ్ రోడ్ అని చెప్పి అయినా మనల్ని ఆగరు కదా వెళ్ళిపోయారు కార్లు వేసుకొని ఇక్కడ వింటర్లో స్నో లెపర్డ్ రెడ్ ఫాక్స్ అర్గాలి అనే జింకలు అండ్ హిమాలయన్ ఐబెక్స్ బ్లూ షీప్ ఇవన్నీ ఇక్కడ ఫేమస్ అంట అంటే ఈ కిబ్బర్ అనే ఈ విలేజ్ ఉంది కదా ఇటు పక్క అంతా మనకి అటవీ ప్రాంతం ఉంటుందంట స్పిటీ చాలా ప్లెజెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఎంత చలి ఉందో అదేవిధంగా ఎండ కూడా తీవ్రంగా ఉంటుందంట అంటే మరీ 40-45 degrees కాకుండా ఎండ సుర్రుమన ఎండ అంటే కొద్దిసేపు ఎండలో కూర్చున్నా కానీ మన చర్మము బ్లాక్ అయిపోతుందంట అంటే యూవీ రేస్ డైరెక్ట్గా మనం తగులుతూ ఉంటాయి సేమ్ లద్దాఖ్లో కూడా అలానే ఉంటుంది ఇక్కడ లోయలు చాలా భయంకరంగా ఉన్నాయి అండ్ హియర్ కమ్స్ ద ఫస్ట్ వ్యూ ఆఫ్ అవర్ చిచాం బ్రిడ్జ్ దీని విశేషాలు ఏందో నేను మీకు అక్కడ వెళ్ళాక చెప్తా ఒకసారి ఈ చిచాం బ్రిడ్జ్ పైన ప్రశాంతంగా రైడ్ చేద్దాం మీరు కూడా ఈ రైడ్ని ఎంజాయ్ చేయండి దీని స్పెషాలిటీ ఏందో అటువైపు వెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా జస్ట్ ఎంజాయ్ దిస్ వ్యూ కిందలో చూడండి కింద నుంచి మనకి స్పిటి రివర్ పారుతుంది ఇటువైపు కాజా ఇటువైపు కిబ్బర్ విలేజ్ ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి మనకి ఈ బ్రిడ్జ్ కట్టారు 2017లో ఇది కింద నుంచి అంటే రివర్ నుంచి ఈ హైట్ 150 meters ఉంది సో జస్ట్ వి క్రాస్డ్ చిచాం బ్రిడ్జ్ ఇక్కడ బండి ఆపుదాం దెన్ వి విల్ ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ చిచాం బ్రిడ్జ్ ఇది మన చిచాం బ్రిడ్జ్ దీన్ని వరల్డ్లో హైయెస్ట్ అని కొందరు అంటున్నారు కానీ నాకు తెలిసేదే ఇది ఏషియాలో హైయెస్ట్ 6x6 ఆల్మోస్ట్ 3-inch వైర్ రోప్స్తోని ఈ విధంగా యాంకరింగ్ చేశారు విత్ హెవీ బుల్డాగ్ క్లాంప్స్ కనబడుతుంది అనుకుంటా బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ నేను ఇవన్నీ చూస్తూ ఉంటా మనం ఆయన నుంచి ట్రావెల్ చేసి ఇలా వచ్చాము ఇలా కొంచెం ముందుకు వెళ్తే 2.7 kilometers వెళ్తే మనకి చిచాం విలేజ్ వస్తుందంట ఇక్కడ బ్రిడ్జ్ విశేషాలు రాశారు మీకు నేను చదివి చెప్తాను ముందుకెళ్ళి ఈ చిచాం బ్రిడ్జ్ టోటల్ లెంత్ 120 meters ఉంది ఇది సస్పెండెడ్ స్టిఫెన్ స్టీల్ బ్రిడ్జ్ అంట అంటే ఈ ఎండ్లో ఆ ఎండ్లో రెండు పక్కలే మాత్రం మనకి ఈ విధంగా స్టిఫ్నర్స్తోని సస్పెన్షన్ ఇచ్చారు అండ్ దీని యొక్క కన్స్ట్రక్షన్ 2003లో మొదలైంది 2017లో కంప్లీట్ అయింది అప్రాక్సిమేట్ కాస్ట్ 2.8 crores అయితే అనుకున్నారు కానీ దగ్గర దగ్గర 5 crores ఖర్చు అయింది ఇక్కడ చూడండి ఇది లోయ కింద నుంచి మనకు పారేది స్పిటి రివర్ సో ఈ రివర్ని క్రాస్ చేయడానికి
ఆ కొండ నుంచి ఈ కొండకు రావడానికి మనకి వీళ్ళు ఎవరైతే విలేజెస్ ఉన్నారో ఒక రోప్ కట్టుకొని ధైర్యవంతులు రోపు ద్వారా వచ్చేవారంట. లేకపోతే అలా కొండలు తిరిగి వెళ్ళేసరికి వాళ్ళకి 2 to 3 hours టైం పట్టేదంట. సో దాని గురించే ఈ యొక్క బ్రిడ్జ్ని కట్టారు. ఇది స్టీల్ స్టిఫెన్ బ్రిడ్జ్, కానీ మధ్యలో మనకి ఈ విధంగా రోడ్ కాంక్రీట్ వేశారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతారు, కొన్ని డ్రోన్స్ కూడా ఎగురుతున్నాయి పైన. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ హియర్. కంప్లీట్ బ్రిడ్జ్ అంతా మనకి ఈ యొక్క టిబెటన్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఈ లోయ చూడండి ఎంత డేంజర్ ఉంది. ఇలాంటి లోయ మీద నుంచి రోప్ వే ద్వారా వీళ్ళు విలేజెస్ వెళ్ళేవారంట. కింద నుంచి 150 meters హైట్లో ఉంది ఇది. అండ్ ఇది ఏషియాలో హైయెస్ట్ బ్రిడ్జ్ అని చెప్తున్నాం కదా. దీని యొక్క హైట్ 12,550 feet ఆల్టిట్యూడ్లో ఉంది ఇది. ఇంకా ఇది ప్రూవ్ కాలేదు వరల్డ్ హైయెస్ట్ అని చెప్పి. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఒకసారి వాక్ చేసి మనం స్టార్ట్ అయిపోదాం. మనకి ఇక్కడ నుంచి కొండల మధ్య నుంచి ఇది విగ్రహం పడుతుంది చూడండి. ఫ్రెష్ వాటర్ పాడుతున్నాయి హిమానీ జలాలు. ఇది ఇంకొక ఎండ్ ఆఫ్ చిచం బ్రిడ్జ్. అలాయో పిచ్చి పిచ్చి రాసి వీటిని ఖరాబ్ చేస్తారు. మంచి హైట్లో ఉంది. సెంటర్లోకి వెళ్ళి కింద చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతాయి. హైట్ భయం ఉన్న వాళ్ళకి మాత్రం ఆ పైన కనబడేవన్నీ మనకి ఫుల్ మంచి ఉంది. అక్కడ ఇవ్వండి ఫుల్ ఫాగ్. రోడ్ కొంచెం డ్యామేజ్ అయింది మన టూరిస్ట్ వెహికల్స్ వల్ల. విలేజ్కి వెళ్ళాలంటే పక్క దీనిపైన నుంచి వెళ్ళాలి కాబట్టి దెర్ ఇస్ నో ఆప్షన్. చూడండి ఎలా ఉంది వ్యూ. రైట్, ఇంకా మనము చిచం బ్రిడ్జ్ నుంచి బయలుదేరుదాం. టైం 11:45 అయిపోయింది. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత కాదా టౌన్లోకి వెళ్ళి దెన్ మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. వన్స్ అగైన్ లెట్స్ క్రాస్ చిచం బ్రిడ్జ్ విచ్ ఇస్ సెట్ టు బి వరల్డ్స్ అండ్ ఏషియాస్ హైయెస్ట్ బ్రిడ్జ్ ఎట్ ద హైట్ ఆఫ్ 12,550 feet ఆల్టిట్యూడ్ అండ్ స్పిటి రివర్ నుంచి 150 meters. టోటల్ లెంత్ ఆఫ్ 120 meters అంటే 0.12 kilometers. ఇట్స్ టైమ్ టు సే బాయ్ బాయ్ చిచం బ్రిడ్జ్. ఐ విల్ డెఫినెట్లీ విజిట్ అగైన్ విత్ మై ఫ్యామిలీ. ఇక్కడ నుంచి ఇంకా హాస్టల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి దెన్ వీ విల్ హెడ్ టువర్డ్స్ కాజా. వరల్డ్స్ హైయెస్ట్ పెట్రోల్ బంక్ ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి మనం పెట్రోల్ పోయించుకుందాం. వీ హ్యావ్ ఎంటర్డ్ కాజా విలేజ్ అండ్ మనకి ఇక్కడ ఉంది వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉన్న పెట్రోల్ బంక్. 12,270 feet ఆల్టిట్యూడ్. ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ చేద్దాం ఇండియన్ ఆయిల్. అక్కడ బోర్డు ఉంది చూడండి, వరల్డ్స్ హైయెస్ట్ రిటైల్ అవుట్లెట్ HPSCSC కాజా హైయెస్ట్ హైట్ 12,270 feet 3,740 meters అబో సీ లెవెల్ హిమాచల్ ప్రదేశ్ ఇండియా. చాలా బైకర్ స్టిక్కర్స్ అంటించారు. మనం ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం. పెట్రోల్ ప్రైస్ కితనా హే ఇదర్. ఫీలింగ్ ప్రౌడ్ టు కమ్ హియర్ అండ్ ఫిల్లింగ్ పెట్రోల్ ఇన్ మై బైక్ ఇన్ మై పుబ్బా స్పెషల్లీ FZ లో. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ 106.80 ఉంది. మనాలికి ఇక్కడికి 8 rupees ఎక్కువ ఉంది. సేమ్ స్టేట్ కానీ తెలియదు ఎందుకో మరి. ఇక్కడ మిస్ అయితే మళ్ళీ మనకి 300 kilometers దాకా పెట్రోల్ బంక్ లేదు. అందుకే 2 liters బాటిల్లో పెట్టుకున్నా, ఇప్పుడు మళ్ళీ ఫుల్ చేస్తున్నా. ఇక్కడ పైన కొండ పైన బుద్ధుని స్టాచ్యూ ఉంది అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. రైట్, మనము 900 rupees అంటే 8.43 liters వచ్చింది. ఇక్కడ ఓన్లీ క్యాష్ ఇవ్వాలి, నో ఫోన్పే, నో పేటిఎం, నో కార్డు. సో నా పర్సు ఒకసారి భయమవుతుంది, పర్స్ అయితే వాడేసి మర్చిపోయినా అని. ఇక్కడ డబ్బులు ఇచ్చేసి అక్కడ ఒక మెమొరబుల్ ఫోటో దిగేసి బయలుదేరుదాం. ఇది కాజాలో ఉన్న మానిస్ట్రీ. చూడడానికి చాలా కలర్ఫుల్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంది. నేను లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ మీకు అక్కడ దాకా వెళ్ళి చూపించి వచ్చేస్తా.
ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ అంతా డిఫరెంట్ కల్చర్, చాలా సాఫ్ట్ పీపుల్ ఉంటారు ఇక్కడ. అమ్మో ఫుల్ జనాలు ఉన్నారు చూడండి. ఇది మన మానిస్టరీ. సో ఇక్కడ నుంచి బయలుదేరుదాం. నేను ఇక్కడతో ఈ రోజుది వీడియో ఎండ్ చేస్తున్నా, అండ్ ఈరోజు వీడియో కాదు ఈ పార్ట్ ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ పార్ట్లో నేను మీకు వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్, హైయెస్ట్ రెస్టారెంట్, ఇంకా లాంగ్జా బుద్ధ స్టాచ్యూ చూపించబోతున్నా. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీ వీడియో అనిపించిందో, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే కంప్లీట్ సిరీస్ స్పిటీ సిరీస్తో కలుసుకుందాం. జై హింద్. Highest village in world connected with motorable road, and here comes our world's highest restaurant, Hikkim Post Office.